హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మన స్పెషల్ నోట్లో వెన్నెల కరిగిపోయే రెసిపీ వచ్చేసి బొబ్బట్లు. మనం ఇప్పటిదాకా మైదా పిండితో బొబ్బట్లు చేయడం చూసాం, అలాగే ఎన్నోసార్లు చేసుకుని మరీ తిన్నాం. కానీ ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ వలన మైదా పిండి యూజ్ చేయడానికి ఇష్టపడడం లేదు. మరి అలా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో సాఫ్ట్గా బొబ్బట్లు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ చెప్పబోయే విధంగా బొబ్బట్లు చేసి రుచి చూస్తే మాత్రం ఇక మీరెప్పుడు బొబ్బట్లు చేసినా ఇలాగే చేసుకుని మరీ తింటారు. ఇది మాత్రం పక్కా. అంత పర్ఫెక్ట్గా, అంతకంటే కూడా టేస్టీగా కుదురుతాయి. మరి నోరూరించే ఈ సాఫ్ట్ బొబ్బట్లు చేసే ఆ ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా బొబ్బట్లు చేయడానికి ఒక కప్పు శనగపప్పును బాగా కడిగి 1-2 గంటల ముందే నానబెట్టండి. ఇలా ముందుగానే పప్పుని నానబెట్టడం వలన తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా నానబెట్టిన పప్పుని కుక్కర్లోకి తీసుకుందాం. ఇందులో 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేయండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యిని వేసి కుక్కర్పై మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఈ పప్పు ఉడికేసరికి మిగతా ప్రాసెస్ని చూద్దాం. మరో పక్కన మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుందాం. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, అలాగే చిటికెడంత పసుపుని కూడా వేయండి. ఇలా పసుపు వేయడం వలన బొబ్బట్లు అనేవి మంచి కలర్తో రెడీ అయిపోతాయి. మీకు ఇష్టం లేకపోతే పసుపుని స్కిప్ చేయొచ్చు. అలాగే చిటికెడంత ఉప్పుని కూడా వేసి బాగా కలపండి. ఇలా రబ్ చేసినట్టుగా చేస్తూ నెయ్యిని పిండికి బాగా పట్టించండి. ఇప్పుడు నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండిలా మిక్స్ చేసుకుందాం. పిండి ఇలా సాఫ్ట్గా కలిపి మూత పెట్టి 20 నిమిషాలు పిండిని నానబెట్టండి. మరో పక్కన 4 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు కుక్కర్లోని గాలి అంతా నార్మల్గా పోయాక మూత తీసి చూద్దాం. పప్పు చక్కగా ఉడికింది. చూడండి, ఇలా చేతిలోకి పప్పుని తీసుకుని చూస్తే మెత్తగా అవుతుంది. ఒకవేళ మీకు పప్పు ఇలా మెత్తగా ఉడికి లేకపోతే మరో 1-2 విజిల్స్ చేసి తీసుకోండి. ఇప్పుడు పప్పులో ఉన్న ఈ కొంచెం వాటర్ని ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇలా ఫిల్టర్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇలా ఫిల్టర్ చేయడం వలన ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయిపోయి పప్పు అనేది మాత్రమే మిగులుతుంది. అలాగే పూర్ణం కోసం పప్పు కూడా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇక్కడ మనకు పప్పులో కొంచెం వాటర్ మాత్రమే వచ్చాయి. ఒకవేళ మీకు పప్పు వాటర్ ఎక్కువగా వస్తే ఉప్పు నీళ్ళతో పచ్చి పులుసు కానీ లేదా పప్పు చారులో కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వడగట్టిన పప్పుని గ్రైండ్ చేసి తీసుకుందాం. చిన్న మిక్సీ గిన్నెలోకి కొంచెం కొంచెంగా పప్పుని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. పప్పు పలుకులు ఎక్కడా కూడా లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇలాగే మిగతా పప్పుని కూడా గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి, పప్పు ఇలా సాఫ్ట్గా గ్రైండ్ అవ్వాలి. ఇలా పప్పు అంతా కూడా గ్రైండ్ చేశాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి గ్రైండ్ చేసిన పప్పుని యాడ్ చేయండి. అలాగే 1 కప్పు తురిమిన బెల్లం కూడా వేయండి. మనం పప్పు క్వాంటిటీని ఎంత తీసుకుంటామో ఈక్వల్గా అంతే బెల్లం కూడా తీసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ బెల్లాన్ని బాగా కరిగించండి. మీరు హై ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ చేస్తే మాత్రం పూర్ణం అనేది మాడిపోతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూ బెల్లమంతా కరిగిపోయి ఈ పప్పు కూడా పిండి ముద్దలా సాఫ్ట్గా అవ్వాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కలుపుతూ బెల్లాన్ని బాగా కరిగించండి. చూడండి, బెల్లమంతా కరిగిపోయి ఇలా పిండి ముద్దలా వచ్చాక చివరిగా ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి మరోసారి మళ్ళీ బాగా కలపండి. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పూర్ణాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా పూర్ణం సాఫ్ట్గా వస్తేనే మనం చేసే బొబ్బట్లు చాలా బాగా పొంగుతూ వస్తాయి. ఈ పూర్ణాన్ని పక్కన పెట్టేసి కలిపి పెట్టిన గోధుమ పిండిని తీసుకోండి. మరోసారి బాగా ప్రెస్ చేస్తూ 1-2 నిమిషాలు బాగా కలపండి.
ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు అంత పిండిని తీసుకొని రౌండ్గా చేయండి. ఇలా చేతివేళ్లతో ప్రెస్ చేస్తూ గిన్నె షేప్లో చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం పిండి అయితే ఎంత తీసుకున్నామో అంతే ఈక్వల్గా పూర్ణాన్ని కూడా తీసుకొని రౌండ్గా చేసి ఈ గోధుమ పిండిలో పెట్టి చక్కగా క్లోజ్ చేయండి. ఎక్కడా కూడా పూర్ణం అనేది ఓపెన్ అవ్వకుండా నీట్గా క్లోజ్ చేయాలి. ఇలా మీరు సరిగ్గా క్లోజ్ చేయకపోతే బొబ్బట్లు చేసేటప్పుడు పూర్ణం బయటకు వస్తుంది, అలాగే బొబ్బట్లు కూడా సరిగ్గా పొంగవు. ఇలా క్లోజ్ చేశాక కూడా లైట్గా ప్రెస్ చేస్తూ పూర్ణాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు పొడి గోధుమ పిండిలో బాగా డిప్ చేసి రోల్ చేసుకుందాం. స్లోగా స్టెప్ బై స్టెప్ తాలుస్తూ పలచగా చేయండి. ఇలా మీకు చపాతీ ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే పూరి మషిన్లో కూడా ప్రెస్ చేసి తీసుకోవచ్చు. మరీ లావుగా కాకుండా పలచగానే ఇలా రోల్ చేయండి. అలాగే పూర్ణం ఎక్కడా కూడా బయటికి రాకుండా ఈవెన్గా స్లోగా ఇలా రోల్ చేస్తూ బొబ్బట్టులా చేయండి. ఇప్పుడు ఇలా చేసిన బొబ్బట్టు పైన ఎక్స్ట్రాగా ఉన్న పిండిని ఇలా తీసేయండి. ఇలా చేతితో స్లోగా డస్ట్ చేస్తే ఎక్స్ట్రా పిండి అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా చేసిన బొబ్బట్టును వేడి ప్యాన్ పై వేసి హై ఫ్లేమ్లో కాల్చండి. ఇలా బొబ్బట్టు పైన చిన్నగా బొబ్బుల్స్ వచ్చాక మరో పక్కకి టర్న్ చేసుకుందాం. మరో ఒక 5-10 సెకండ్స్ తర్వాత మరో పక్కకి టర్న్ చేయండి. ఇలా రెండు పక్కలా కూడా బాగా కాల్చుతూ నెయ్యిని బాగా అప్లై చేయండి. చూడండి బొబ్బట్టు ఎంత బాగా పొంగుతుందో. ఇలా చేస్తే బొబ్బట్లు చాలా బాగా పొంగుతాయి, సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. ఇలా రెండు పక్కలా కూడా నెయ్యిని బాగా అప్లై చేసి బాగా కాల్చండి. ఇలా బొబ్బట్టు రెండు పక్కలా బాగా కాల్చాక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలాగే మరొకటి చేసి చూపిస్తాను. చాలా ఈజీగా గోధుమ పిండితో ఇలా బొబ్బట్లు చేసుకోవచ్చు. ఈవెన్ కొత్తగా చేసేవారైనా ఈ గోధుమ పిండితో బొబ్బట్లు చాలా ఈజీగా చేసేస్తారు. మైదా పిండితో బొబ్బట్లు చేయాలంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. అదే ఈ గోధుమ పిండితో బొబ్బట్లు చేయాలంటే అలాంటిదేమీ లేకపోయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా పలచగా రోల్ చేశాక వేడి పెనంపై వేసి కాల్చండి. ఇలా చిన్నగా బబుల్స్ రాగానే మరో పక్కకి టర్న్ చేసి కాల్చండి. రెండు పక్కలా కూడా నెయ్యిని బాగా అప్లై చేస్తూ కాలిస్తే బొబ్బట్టు కూడా చాలా బాగా పొంగుతుంది. ఇలా రెండు పక్కలా బాగా కాల్చి తీసుకోవడమే. నోరూరించే గోధుమ పిండి సాఫ్ట్ బొబ్బట్లు రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, అలాగే చాలా సాఫ్ట్గా వచ్చాయి. మీరు కూడా ఇక్కడ చెప్పిన టిప్స్తో యాజ్ ఇట్ ఈస్ ట్రై చేయండి. మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా చక్కగా కుదురుతాయి. ఎప్పుడూ మైదా పిండితో కాకుండా హెల్దీగా ఇలా గోధుమ పిండితో బొబ్బట్లు చేసుకోండి, రోజంతా పండుగలా జరుపుకోండి. సో ఫ్రెండ్స్, నోరూరించే ఈ బొబ్బట్ల రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చేస్తాను, ఒకసారి మీ ఒపీనియన్ని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.